వెటికా నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 1500 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ కాలంగా విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై రెండు పక్షాల వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. మోదీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు, నోట్ల మార్చుకునే క్రమంలో క్యూ లైన్లో నిలబడి చాలామంది కన్నుమూశారు. విపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డాయి. నోట్ల రద్దు అనాలోచిత చర్య అని, దానివల్ల ఎంతోమంది చనిపోయేందుకు మోదీ కారణమయ్యారని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ కుమార్ అందిస్తారు. పవన్, చెప్పండి, కోర్టు తీర్పు ఎంతసేపటితో రానుంది? పవన్, 2016లో కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్ ను సవాలు చేస్తూ దాదాపుగా 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. 2016లో ఏదైతే 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో ఇప్పటికే అటు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇటు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ నేత చిదంబరం పాటు మరికొంతమంది న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లను విచారించడానికి ప్రత్యేకంగా జస్టిస్ ఎస్ఏ నజీర్ తో కూడిన 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు 10:30 తర్వాత ఈ తీర్పులు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ నోట్ల రద్దుకు దారితీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలంటూ కేంద్రం ఆర్బీఐలను ఆదేశించింది. 7 డిసెంబర్ దీనిపైన వాదనలన్నీ పూర్తయినాయి. అప్పుడే రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తీర్పు వెలువరిస్తామంటూ చెప్పింది. మొత్తం మీద 2 వేర్వేరు తీర్పులు ఉంటాయని భావిస్తున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక రకమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. జస్టిస్ బిఏ నాగరత్న ఒక తీర్పు ఇవ్వనుంది. 2 తీర్పులు ఒకటేలా ఉంటాయా లేకుంటే భిన్నంగా వస్తాయా అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. మొత్తం మీద మొత్తం 5 సభ్యుల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ తో పాటు జస్టిస్ బిఆర్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ఇవి మొత్తం 5 తో కూడిన ధర్మాసనం మరి కాకుండానే నోట్ల పైన తీర్పు వెలువరించనుంది. 10:30-11 గంటల ప్రాంతంలో దీనిపైన తీర్పు వెలువడే అవకాశం ఉంది. Right, thank you, Pavan Kumar.